టీఆర్ఎస్ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కూటమి ఏర్పడినట్టు బయటకు కనబడుతున్నా, ఇది కేవలం ఏదో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి కాదు. దాని లక్ష్యం ఇంకోటి ఉంది, దాని వెనక ఇంకో లక్ష్యం ఉంది. ఇవాళ దాన్ని గమనించాలి. అది తెలంగాణ ఉనికిని కబలించేటువంటి కూటమి, అది తెలంగాణ మనుగడనే నాశనం చేసిపోయేటువంటి ఒక దగా కూటమి అది. ఎందుకంటే నేను ఏదో రాజకీయాల కోసమో లేదా ఓట్ల కోసమో మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా, నేను ఒక రాష్ట్ర మంత్రిగా కంటే కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడిన ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమకారుడిగా, జైలుకు పోయిన ఒక ఉద్యమకారుడిగా గుండెల్లో ఉండేటువంటి బాధతో తెలంగాణను కాపాడుకోవాలనేటువంటి ఒక దాంట్లో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎందుకంటే ఈరోజు గత అనుభవాలు చాలా చేదుగా ఉన్నాయి. నేనేదో కేవలం ఉత్తుత రాజకీయాల కోసం మాట్లాడతలేను, పక్క ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఈరోజు భవిష్యత్ గతంలో జరిగినటువంటి విషయాలను మళ్ళీ ఒక్కసారి నెమరేసుకునే విధంగా, వాస్తవాలు ప్రజల ముందు పెట్టే విధంగా తెలంగాణ సమాజం చాలా తీవ్రంగా ఆలోచించాలి. తెలంగాణ వాదులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావి లోకం కానీ, ఇలా పౌర హక్కుల సంఘం నాయకులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, కుల సంఘాల ప్రతినిధులు కానీ, నాడు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎవరు పోటీ చేయాలి, ఎవరి మధ్య పోటీ జరగాలి, ఎవరు ప్రచారం చేయాలి? కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ పుట్టిన బిడ్డలు పోటీ చేయాలి, ఇక్కడ రాజకీయ పార్టీలు పోటీ చేయాలి, ఇక్కడ బిడ్డలకు అధికారం రావాలి, ఇక్కడ తెలంగాణ బిడ్డల చేతిలో పరిపాలన పగ్గాలు ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? ఎవరి చేతిలో ఎవరు కీలుబొమ్మగా ఉన్నారు? అంతిమంగా ఇది ఎక్కడికి పోతుందో ఆలోచించాల్సినటువంటి తరుణం ఈరోజు ఆసన్నమైంది. ఎందుకంటే ఒక్కసారి బ్యాక్ పోదాం, 1956 పరిస్థితి పునరావృతం అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఆనాడు 56లో ఏం జరిగింది? అధికారం కోసమే ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇక్కడ ఉండేటువంటి లెఫ్ట్ పార్టీలను ఎదుర్కోలేక, వాళ్ళ మీద రాజకీయంగా గెలవలేము, అధికారం కావాలంటే ఆంధ్రాలో కలవాలని ఒక కుటిలత్వంతో ఉన్న తెలంగాణను ఊడగొట్టేటటువంటిది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ అలాంటి పరిస్థితి ఈరోజు కూడా తెరలేపుతా ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమిలో ఎవరున్నారు, వారి నేపథ్యం ఏంటి, వారి భావజాలం ఏంటి అని ఒక్కసారి మనం స్థిమితంగా ఆలోచిస్తే వారి రంగు బయటపడుతుంది. ఇలా కోదండరామ్ గారు కానీ సిపిఐ కానీ కూటమిలో ఉన్నారా అంటే ఉన్నారు, నామమాత్రం అయిపోయింది పాపం వాళ్ళని. వాళ్ళని కోదండం ఎక్కించేసింది కోదండరామ్ గారిని. పైకి ఎక్కలేడు, కిందికి దిగలేడు, గాలిలో ఉన్నాడు పాపం. ఆయన వచ్చిన 2-3 సీట్లకు కూడా ఆయన తిరిగి ప్రచారం చేయగలిగే పరిస్థితి కానీ, ఒక అభ్యర్థిని గెలిపించుకోగలిగే స్థితిలో కోదండరామ్ గారు లేరు. వదిలేసింది ఆయన, మింగలేక కక్కలేక కుడిదిల పడ్డ ఎలకలాగా అయిపోయింది ఆయన పరిస్థితి. పాపం సిపిఐ పార్టీ కూడా కార్నర్ చేసింది, చివరి నిమిషం దాకా తేల్చకుండా కోదండరామ్ గారిని సిపిఐ పార్టీ ఇవాళ కూటమిలో ఉన్నా లేనట్టే అయిపోయింది, కుడిదిల పడ్డ ఎలకలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అసలు వాళ్ళు పోటీలో లేనే లేరు. ఇవాళ ఉన్నది రెండే, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్, ఇద్దరే మిగిలినట్టు లెక్కకైతే, నిజంగా మాట్లాడుకుంటే ఆ ఇద్దరే మిగిలినట్టు లెక్క. కానీ వీరి చరిత్ర ఏంది, తెలంగాణ విషయంలో వీరి నిబద్ధత ఏంది, వీరి భావజాలం ఏంటి ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు అంటే ఆయన ఒక కుట్రదారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడకుంటే 18 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చేది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆనాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి బీజేపీ కాకినాడలో తీర్మానం చేసింది. కాకినాడలో తీర్మానం చేసి 1998లోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. చిన్న రాష్ట్రాలకు కట్టుబడి బీజేపీ ఆ రోజు 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలను ఆ రోజు ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేద్దామనుకున్న బీజేపీ చేయకపోవడానికి కారణమైంది, ఆ రోజు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు తెలంగాణ ఇవ్వద్దని కోరడం వల్ల తెలంగాణ ఇవ్వలేకపోతున్నామని స్వయంగా అప్పటి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి అద్వానీ గారు చెప్పినటువంటి మాట ఇది. ఏం చెప్పిండ్రు, టీడీపీ వల్లనే తెలంగాణ ఇవ్వలేదు. ఎక్కడ చెప్పినారు ఇది?
విజయవాడలో చెప్పారు. విజయవాడలో 5 ఫిబ్రవరి 2009లో తెలుగుదేశం పార్టీ వల్ల తెలంగాణ ఇవ్వలేదు అని ఎల్కే అద్వానీ గారు ఆ రోజు చెప్పినటువంటిది. ఆ తర్వాత యశ్వంత్ సిన్హా గారు, అప్పటి ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఆయన కూడా 6/10/2008 చెప్పినటువంటి మాట, టీడీపీతో పొత్తు వల్లనే తెలంగాణ ఇవ్వలేదు. అంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడడం వల్లనే 18 ఏళ్ల కింద రావాల్సినటువంటి తెలంగాణ రాకపోవడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన యొక్క కుట్రలను తెలంగాణకు అడ్డుపడే విషయంలో ఆయన చేసినటువంటి ప్రయత్నాలు మనకు తెలియని కావు. 2000 సంవత్సరంలో ఆ రోజు 4 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో రైతుల మీద పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే బషీర్బాగ్ చౌరస్తాలో కాల్చి చంపిన క్రమంలో తెలంగాణ రైతాంగానికి తెలంగాణ తప్ప ఇంకోటి లేనే లేదు అని ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏంటి, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో నిషేధించండు. ఎవరన్నా ఎమ్మెల్యే గారు నా తెలంగాణలో అనే పదం ఎత్తితే ఆ ఎమ్మెల్యేని అసెంబ్లీ నుంచి లావట్టి బయట ఎత్తేసినటువంటి రోజులు. తెలంగాణ పదాన్ని నిషేధించినటువంటి నరనరాన తెలంగాణ వ్యతిరేకతను కూడగట్టుకున్న మనిషి చంద్రబాబు నాయుడు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి 2004లో కాంగ్రెస్ చేత జై తెలంగాణ అనిపించి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని పెట్టించి 2005లో ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ వేయించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఆ ప్రాసెస్లో మీరు ఇంకోటి కూడా గుర్తు తెచ్చుకోవాలి, మాకు జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆఫీస్ ఇచ్చారు. ఆ రోజు నేను మా శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారు. 2002లో మన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను జలదృశ్యంలో ఉండే కుర్చీలు టేబుల్లు బల్లలు తెచ్చి ఇందిరా పార్క్ దగ్గర రోడ్డు మీద పడేసింది మమ్మల్ని. అంటే కనీసం ఒక పార్టీ పెట్టుకొని తెలంగాణ ప్రజలు జై తెలంగాణ అని తెలంగాణ కోసం కొట్లాడుతుంటే పార్టీ ఆఫీస్ను ఖాళీ చేయించి రోడ్డు మీద పడేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడిది. తెలంగాణ పదాన్ని నిషేధించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడిది. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ వేస్తే ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి ఏం రాసింది చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ఇవ్వనే ఇవ్వద్దు అని ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాసిండ్రు. ఇగో అప్పటి ఎర్రం నాయుడు గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖ, తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దు, ఈ రాష్ట్రాన్ని విభజించొద్దు అని చెప్పి వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి లేఖ ఈ లేఖ. సరే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చాలా మాట్లాడినారు. నాలుగు సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్రం ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు, సాధించేది శూన్యం, ప్రత్యేకవాదం అనేది వ్యక్తిగత రాజకీయ లక్ష్యమే ప్రణబ్ ముఖర్జీకి తెలుగుదేశం పార్టీ లేఖ. సో ఇట్లా వాళ్ళు చివరి నిమిషం దాకా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం. 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పాల్పడ్డారు, నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళినాడు ఒక గొప్ప మాట, నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో, ఒక పార్టీ అధ్యక్షుడు ఇప్పటి వరకు అంత ధైర్యమైనటువంటి మాట చెప్పుండడు. అయితే జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టి ఢిల్లీని కదిలించి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి 9 డిసెంబర్ తెలంగాణ ప్రకటనను రాబట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆనాడు తెలంగాణ ప్రకటన రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలతోని రాత్రికి రాత్రే రాజీనామాలు చేపించి తిరిగి తెలంగాణ ప్రకటనను వెనక్కుపోవడంలో కూడా అప్పటి ముఖ్యమంత్రితో కుమ్మక్కై
వచ్చిన తెలంగాణను ఊడగొట్టడంలో కూడా కీలక పాత్ర పోషించిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి, 2009లో తెలంగాణ వచ్చి తిరిగి వెనక్కుపోయాక 2012వ సంవత్సరంలో ఈయన ఒక యాత్ర చేపట్టిండు మీకోసం, మీకోసమని రాష్ట్రమంతా తిరుగుతా అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా యాత్ర చేపట్టి వరంగల్ జిల్లా 2012 డిసెంబర్ 30 వరంగల్ జిల్లా టేకుమట్లలో పర్యటనకు వచ్చినాడు. వరంగల్ అంటేనే ఉద్యమాల ఖిల్లా, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు, మా జయశంకర్ సార్ పుట్టిన ఇల్లు. ఆ టేకుమట్లలో డిసెంబర్ 30వ తేదీన అక్కడ ఉన్నటువంటి మహిళలు చంద్రబాబు నాయుడు గారికి జై తెలంగాణ ఉన్న బోనాన్ని ఆయన చేతికిచ్చారు. అది ముందు పట్టుకున్నాడు, దాని మీద జై తెలంగాణ నినాదం చూసి పిడుగుబడ్డట్టు అయిన చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషంలో ఆ బోనాన్ని కిందికి దించి మళ్ళీ జై తెలుగుదేశం ఉన్న బోనం రాయించుకొని దాన్ని ఎత్తుకున్నాడు. జై తెలంగాణ బోనం అంటేనే ఆయన పడది, ఇగో ఇది జై తెలంగాణ బోనం, ముందు ఆయన చేతికిచ్చిండ్రు, ఈ బోనం కింద పడేసిండు, జై తెలుగుదేశం బోనం ఎత్తిండు. అంటే తెలంగాణ పట్ల ఆయనకుండే వ్యతిరేకతకి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి, ఎన్ని సాక్ష్యాలు చూపించాలి. ఈరోజు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. సరే అయినా తెలంగాణ ప్రజల పోరాటం, మా ఉద్యోగులు విద్యార్థులు యావత్ ప్రజానికం సకల జనుల సమ్మెకు దిగి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, నిలబెట్టుకున్నాం. వచ్చిన తెలంగాణలో కూడా ఎన్ని కుట్రలు చేసిండో చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియందా? నేను ఎక్కడో కుక్కట్పల్లి అంటుండు, నేను ఏమడ్డుకున్నా నువ్వు అడ్డుకుంది ఏంటి చంద్రబాబు నాయుడు? రాష్ట్ర హైకోర్టు విభజన జరగకుండా అడ్డుకున్నది నువ్వు కాదా? వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని ఆ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసింది నువ్వు కాదా? సీతారామ పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అనుమతులు రాకుండా అడ్డుకున్నది మీరు కాదా? తెలంగాణ కరెంటు రాకుండా రాత్రికి రాత్రే పీపీఏలు రద్దు చేసి తెలంగాణ కరెంటు రాకుండా అడ్డుకున్నది మీరు కాదా? ఎన్నని చెప్పాలి అసలు, మీరు అడ్డుకోంది ఏంటి అని అడుగుతా ఉన్నా నేను. గొంతు పెద్దగా చేసుకున్నంత మాత్రాన, మీడియా మేనేజ్మెంట్ చేసినంత మాత్రాన, నీ యొక్క కొద్దిమంది మనుషులను తీసుకొచ్చి బల్లలు కొట్టించుకున్నంత మాత్రాన నిజాలు మారిపోతాయా? ప్రజలు మర్చిపోతారా? నువ్వు చేసిన గాయాలు తెలంగాణ ప్రజల హృదయాల్లో గుండెల్లో ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇలా అందుకే ఆయన ఒక పథకం ప్రకారంగా మళ్ళీ కుట్రతో వస్తున్నాడు. 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట చెప్పిండు, దయచేసి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి, తెలుగు ప్రజలను తిరిగి కలపగలిగే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉంది అన్నాడు. ఆయన అమరావతిలో విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటినాడు, నా ఆంధ్రప్రదేశ్ను బాగు చేస్తానని మాట్లాడతావా, ఈ తెలుగు ప్రజల్ని కలపగలిగే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందనే మాటల్లోని అర్థాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చరిత్ర, ఆయన నైజం తెలిసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. అందుకే ఆయన ఏం చేస్తుండు, ఒక పథకం ప్రకారంగా ఆయన కోవట్లను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో దోలిండు, ఆయన దోలిండి ఆయన కోవట్లను, కొంతమంది ఆయన కోవట్లను ముందు కాంగ్రెస్ పార్టీలోకి దోలిండి, ఆ తర్వాత ఇప్పుడు ఆయన్నే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నాడుగా. పాపం ఎన్టీ రామారావు గారు ఆత్మకు శోభిస్తుంటుంది, ఇప్పుడు ఆయన్నే కాంగ్రెస్ కండువా వేసుకొని ఇక బయలుదేరిండు. ఎందుకంటే తెలుగుదేశం పేరుతో తెలంగాణలో ఎంట్రీ లేదు అని ఆయనకు తెలుసు. ఇవాళ ఎడ తిరుగుతుండు, ఖమ్మంలో తిరుగుతుండు, కుక్కట్పల్లిలో తిరుగుతుండు, కడల కళ్ళే తిరుగుతుండు, ఎందుకో వరంగల్ పోతలేడు, ఎందుకో కరీంనగర్ పోతలేడు, ఈ కడల కళ్ళు ఎందుకు తిరుగుతుండు? ఒక కుట్ర, తెలుగుదేశం పేరుతో తెలంగాణలో నేను వీళ్ళని మోసపుచ్చలేను అని ఒక కాంగ్రెస్ కండువా వేసుకొని ఆయన కోవట్లను ముందే తోలి ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ కండువా వేసుకొని రాహుల్ గాంధీని వెంట పెట్టుకొని ఇవాళ తెలంగాణ మీద దండయాత్రకు బయలుదేరిండు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ ముసుగులో ఈ తెలంగాణ మీద పెత్తనానికి ఎత్తుగడ వేసిండు చంద్రబాబు నాయుడు. ఇది చంద్రబాబు నాయుడు కథ. మరి కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు కథ అట్లుంటే కాంగ్రెస్ది మరో కథ, ఇది బాగా గమనించాలి దయచేసి. ఇప్పుడు ఉన్నది ఎవరు కాంగ్రెస్లా? తెలంగాణ వద్దన్న వారు, తెలంగాణ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన వారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారే,
ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎక్కడ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి? మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నాడు. ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు? బెర్లిన్ గోడగూలి జర్మనీ ఎట్లయితే ఒకటైందో తెలంగాణ ఆంధ్ర మళ్లీ ఒకటవుతాయని శపథం చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరిండు. చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిండు. తెలుగు ప్రజల్ని కలపగలిగే శక్తి తెలుగుదేశంకు ఉందని చంద్రబాబు నాయుడు బెర్లిన్ గోడలు కూడగొట్టి జర్మనీ ఒకటెట్లయిందో ఈ తెలంగాణ ఆంధ్రాలను కలుపుతా అనే కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఇప్పుడు ఇద్దరు ఒగలుకొండ వాళ్ళు ఒగలేసుకొని బయలుదేరిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి పసుపచ్చ కండువ వేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కండువా వేసుకొని ఇద్దరు కలిసి బయలుదేరిండ్రు. మరి ఈ నాయకులకు ఇక ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ గురించి మనకు తెలియదు ఏముంది? వీళ్ళ కథ మనకు తెలియందా? ఒక్క రూపాయి కూడా ఇయ్యాని కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నప్పుడు వెనక కూర్చొని కిసకిస నవ్వింది పొన్నాల లక్ష్మయ్య, ఇవాళ జనగాం నుంచి పోటీ చేసే పొన్నాల లక్ష్మయ్య గారు. అదేవిధంగా తెలంగాణకు నష్టం చేసే పులిచింతల ప్రాజెక్టును దగ్గరుండి కట్టించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక జీవన్ రెడ్డి గారైతే సమైక్యంలోనే తెలంగాణ సుభిక్షం. జగిత్యాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు సమైక్యంలోనే తెలంగాణ సుభిక్షం. రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ జన్మంటూ పుడితే తెలంగాణలోనే పుట్టాలి అని మాట్లాడినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. తెలంగాణకు సిగరెట్టా బీడి అని మాట్లాడిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని మాట్లాడిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. ఏమయ్య రాజేంద్ర తల ఎక్కడ పెట్టుకుంటావని మా ఎల్పీ నాయకుడు రాజేందర్ను అవమానపరిచి హ్యూమిలియేట్ చేసిన మనిషి రాజశేఖర్ రెడ్డి. పోతిరెడ్డి పాడు అక్రమంగా దవి రాత్రికి రాత్రి నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసిన మనిషి రాజశేఖర్ రెడ్డి గారు. హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలని ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది రాజశేఖర్ రెడ్డి గారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి దేవుడు, ఆయన మల్ల జన్మ ఉంటే తెలంగాణలోనే పుట్టాలి, సమైక్యమే ముద్దు అని మాట్లాడిన జీవన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన గారు జగిత్యాల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. ఇకపోతే బలరాం నాయక్ మహబూబాబాద్లో పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన ఏమన్నాడు? హస్తానికి ఓటేయకపోతే ఆంధ్రాలోనే కలిపేస్తాం. వీళ్ళ మాటలు, హస్తానికి ఓటేయకపోతే ఆంధ్రాలో కలిపేస్తున్నాడు తెలంగాణ. ఎవరన్నారు ఈ మాట? ఇవాళ తెలంగాణలో మహబూబాబాద్లో పోటీ చేస్తున్నటువంటి బలరాం నాయక్ గారు, నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్న ఒక కీలకమైన నాయకుడు, మేము ఆంధ్రాలో కలిపేస్తాం తెలంగాణను అంటున్నాడు. ఈ అనేటప్పుడు పక్కపంటి ఎవరున్నారు? ఆపలే కనీసం. ఆయన ఆ మాట అనేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఫోటోలో. అరే అట్లెట్లా అంటాం అంటలేరు. వీళ్ళకి తెలంగాణ సోయి ఉంటే, తెలంగాణ ఆత్మగౌరవం ఉంటే వెంటనే క్షమాపణ చెప్పియాలి కదా. ఆ వ్యాఖ్యల్ని తప్పిపోయాను వెనక్కి తీసుకోవాలి కదా. వీళ్ళు సపోర్ట్ కొట్టారు పక్కకు కూర్చొని. హస్తానికి ఓటేయకపోతే ఆంధ్రలో కలుపుతామని బలరాం నాయక్ మాట్లాడితే పక్కన కూర్చొని సపట్లు కొట్టింది జీవన్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ ఇవాళ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. వీళ్ళు సపట్లు కొడతారు ఆంధ్రలో కలుపుతామంటే. ఇగో ఇది వీళ్ళ చరిత్ర. ఇవాళ ఎల్బీ నగర్లో పోటీ చేస్తున్న సుధీర్ రెడ్డి గారు, తెలంగాణ కోసం మనం పోరాడుతుంటే ఆయన ఏమన్నాడు? కేసీఆర్ రాజ్ ఠాక్రేలను ఉరిదీయాలి. వీళ్ళు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతుండ్రు, తెలంగాణ అడుగుతున్న కేసీఆర్ను ఉరిదీయమంటాడు. ఎవరు? సుధీర్ రెడ్డి గారు. ఇగో ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇప్పుడు ఎల్బీ నగర్లో తెలంగాణలో పోటీ చేస్తుండే ఈయన గారు. వీళ్ళు ఇక కేంద్ర మంత్రి గారు తాపకోసారి వచ్చి టీఆర్ఎస్ మీద అక్కసి గక్కుతా ఉంటాడు. నాది తెలంగాణ వాదం కాదు, నాది జాతీయవాదం. పెద్దలు జైపాల్ రెడ్డి గారు, ఈయన జాతీయవాదం అంటాడుగా. ఇప్పుడు మాత్రం తెలంగాణ అంటాడుగా. అయినాక ఆనాడు ఏమన్నాడు? కేంద్ర మంత్రిగా మహబూబ్ నగర్ బిడ్డగా నాకు తెలంగాణ కావాలనిలే, నాది జాతీయవాదం అని తెలంగాణ ఉద్యమకారులను హేళన చేసినటువంటి పెద్ద ఆయన ఈయన జైపాల్ రెడ్డి గారు. ఈ రకంగా ఈ మాట్లాడినటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఇంకో విషయం కూడా గుర్తు చేయదలుచుకోండి, నేను మొన్న అసెంబ్లీలో జానారెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఓ రోజు లేచి ఏం మాట్లాడతాడంటే, మీ రికార్డులలో తీయండి, దొరుకుతాయి మీకు.
తెలంగాణ ఇచ్చి తప్పు చేశామనిపిస్తుంది అని నిండు అసెంబ్లీలో మాట్లాడాడు జానారెడ్డి. అధికారం రాలేదు, మేము ఇస్తే కూడా మాకు గవర్నమెంట్ రాలే, మేము ఇచ్చి తప్పు చేసినామా అంటే మళ్ళీ కలుస్తా అన్నట్టే కదా, ఎవరన్నారు ఈ మాట? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు అన్నటువంటి మాట. నిండు తెలంగాణ అసెంబ్లీలో అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాదు, రాష్ట్రం విడిపోయినాక తెలంగాణ అసెంబ్లీలో అన్నటువంటి మాట. ఇక ఇంకొక ఆయన ఉంటాడు సంగారెడ్డిలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయొద్దని సోనియా గాంధీకే లేఖ రాసినట్టు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదన్న జగ్గారెడ్డి గారికి ఇవాళ సంగారెడ్డి టికెట్ ఇచ్చిండ్రు. ఒకవేళ తెలంగాణ ఇస్తే మా సంగారెడ్డిని బీదర కలుపుమన్నాడు. ఇక అటువంటి మనిషి ఇవాళ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాడు. చిన్నారెడ్డి గారి గురించి మీకు తెలుసు సరాసరే. ఇవాళ వనపర్తి నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోటీ చేసే చిన్నారెడ్డి గారు సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రి పదవి కోసం సమైక్య రాగాన్ని తీసిన వ్యక్తి చిన్నారెడ్డి గారు వనపర్తిలో పోటీ చేస్తుండ్రు. వీళ్ళందరి ప్రజెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్స్. నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే ఇది చరిత్ర, ఇవి సాక్ష్యాలు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు రేపు ఈ కూటమిలో రేపు ఏం చేస్తారు వీళ్ళంతా? మళ్ళీ ప్లేట్ ఫిరాయించరా? 1956లో ఆనాడు అధికారం కోసం ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెసే కదా. ఇవాళ పోటీ చేస్తున్న వాళ్ళ చరిత్ర చూడాలి. చంద్రబాబు నాయుడు చరిత్ర చూసినాం, పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర చూస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి. అప్పుడు భట్టి విక్రమార్క, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, వారో లేఖ రాసింది సోనియా గాంధీ గారికి. ఏమని? తెలంగాణ ఇప్పుడు అవసరం లేదు, అభివృద్ధి చెందిన తెలంగాణ తర్వాత తీసుకుంటాం. అంటే ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం. ఎవరు సంతకాలు పెట్టిన దాని మీద? అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క గారు, కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కలిసి లేఖ రాసిండ్రు అవసరం లేదు తెలంగాణని. ఇంకొక అడుగు ముందుకేసి ఏమన్నారు? అభివృద్ధి చెందే తెలంగాణ ఇంటారు, లేదా శ్రీకాకుళంలో కలపాలి, మరి ఇంకోటి చేయాలని మాట్లాడిండు. ఎన్ని రకాలుగా మాట్లాడిండు వీళ్ళు. అంటే ఇది ఇట్లా అసెంబ్లీలో వీళ్ళు మంత్రులు, మేము జై తెలంగాణ అంటే మమ్మల్ని ఎత్తేస్తుంటే నవ్వుకుంటూ కూర్చుంటారు. ఆనాడు పంచాయతీరాజ్లో ఒక జీవో వచ్చింది, మొత్తం రోడ్లు ఆంధ్రాకే పెట్టిన, తెలంగాణలో ఒక రోడ్డు లేదు. అది పట్టుకొని మేము బల్ల గుద్ది ఏం సంగతి అని లొల్లిపెట్టి జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉంటే ఆయన ఛాంబర్ ముందు పోయి ధర్నా చేసినాం. కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు. నీలం తుఫాన్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తుఫాను కృష్ణాకి వచ్చింది, గుంటూరుకు వచ్చింది, బార్డర్లో ఉన్న ఖమ్మం వరంగల్ కూడా ఎఫెక్ట్ అయింది. ఆంధ్రాకేమో నష్టపరిహారం ఇచ్చిండ్రు, ఖమ్మంకు వరంగల్కేమో మొండి చేయి చూపించిండ్రు. మేము ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఛాంబర్ ముందు ధర్నా చేస్తే మా కాళ్ళ మీద తొక్కుకుంటూ పోయిండు. కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు నోరు కూడా ఇప్పలే. ఇవన్నీ మన చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నాయి. సిగరెట్టా బీడీ అంటే మాట్లాడరు, 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అంటే మాట్లాడరు, 1 రూపాయి అని నిండు అసెంబ్లీలో అంటే మాట్లాడరు. ఎన్ని సందర్భాలు అంటే వీళ్లకు అధికారం కోసం దేనికైనా దిగజారేటువంటి నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. వీళ్ళ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది, వీళ్ళ భాగవతం మన కళ్ళ ముందు ఉన్నది. కానీ ఈరోజు ఏం చేస్తుందంటే అధికారం కోసం చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయింది. వీళ్ళేమో అధికారం అనుకుంటుండ్రు, చంద్రబాబు నాయుడే మొత్తానికి తెలంగాణనే బుక్క పెట్టే పనిలో ఆయన ఉన్నాడు. ఇది మనం ఆలోచించాలి ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు కబ్జా పెడదామని గోతికాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తుంటే పదవుల కోసం వీళ్ళు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండ్రు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. మొన్న ఎక్కడో మాట్లాడుతున్నా, చంద్రబాబు పెత్తనం నడిస్తే చూసుకుంటా ఊకుంటామా? ఊకోకపోతే మీ చరిత్ర ఏముంది? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్తే సంతకం పెట్టి తెలంగాణ వద్దని ఉత్తరం రాత్రి, 1 రూపాయి అయ్యా అంటే మాట్లాడకపోతుంది, సిగరెట్ ఆ బీడీ అంటే మాట్లాడకపోతుంది, 100 కోట్ల మంది ఒప్పుకుంటా అంటే మాట్లాడకపోతుంది. ఆ రోజు పెదవులు మూసిన చరిత్ర మీది కాదా? సో అట్లా ఇలా బాగా ఆలోచించండి. సరే ఎట్టి పరిస్థితుల్లో ముమ్మాటికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయే. కానీ ఉద్యమకారులు ఇలా కొన్ని 100ల మంది పిల్లలు తెలంగాణ కోసం చనిపోయింది, అమరులైంది. ఆ అమరుల ఆత్మలు శాంతించాలనే వద్దా?